కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇగుడు గుంతలు నిర్మించుకున్న వాళ్ళకు డబ్బు రాలేదు, మరియు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వాళ్ళకు కూడా డబ్బు రాలేదు. ఒక 3 సంవత్సరాల నుంచి గ్రామ సభలో మేము నిలిచినాము, ఎండిఓ గారు చెప్పడం జరిగింది. చివరికి మన కలెక్టర్ ఆఫీసు డిఆర్డీఏ అధికారులు చెప్పడం జరిగింది, అనే కానీ స్పందిస్తలేదు. మరి మా కరం ఏంటంటే, అప్పుడు మా సెక్రటరీ గారు సవిత మేడం ఉండే, ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చిరా మీకు. మా ఊళ్ళో సెక్రటరీ ఉంటూ మా మండలంలోనే ఎంపీ ఒక ప్రమోషన్ ఇచ్చారు. ఆమె టైంలో అవినీతి జరిగింది కాబట్టి ఆమెనే ఇవన్నీ ఆపుతుంది. ఇదే విషయం పైన ఇప్పుడు కలెక్టర్ గారికి మేము ఉన్నాడు, మేము వదలండి. సర్పంచ్ గారు, ఎంపీసీ గారు, గ్రామస్తులం అందరం కలిసి ఇవాళ మేము ఎనిమిది పథకం ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి కలెక్టర్ గారు ఈరోజు వెంటనే ఇంటి గుంతల డబ్బులు కానీ బాత్రూమ్లు కట్టుకున్న వాళ్ళకి కూడా కానీ డబ్బులు తీసుకొని చెప్పడం జరిగింది. ఈ యొక్క కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా పర్మిషన్ లేవు. మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ గారిని ఈరోజు మేము కోరడం జరిగింది. కలెక్టర్ దగ్గర రిపోర్ట్ చేశాను నేను. ఇంటి గుంతల డబ్బులు, బాత్రూమ్ల డబ్బులు ప్రజలకు ఇవ్వలేదని కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చాను. ఆ డబ్బులు బ్యాంక్లో ఉన్నాయి 5 లక్షలు అని అంటున్నారు, కానీ ఎవరికి కూడా ఇవ్వట్లేదు. అవి విలేజ్కి వచ్చి మోషంపూర్కు వాళ్ళ డబ్బులు వాళ్లకు గ్రామ పంచాయతీ దగ్గర పిలిచి ఇవ్వాలని మనవి చేస్తున్నాను కలెక్టర్ గారు. వాళ్ళకు కూడా ఇళ్ళకు అసలు కట్టుకోవడానికి వాళ్ళకు